Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Hamil iste janalu namutara rashtramlo pratipakshala paristhiti chala vichitranga tayaraipoyindi. ఎంతసేపు అధికార పార్టీని వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడంతోనే సరిపెట్టుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే చాలు, జనాలు వచ్చే ఎన్నికలలో తమకు ఓట్లేసేస్తారని అనుకుంటున్నట్లున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంపై చర్చించుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే తనకు ఏ విషయంలో కూడా సరైన అవగాహన ఉండదని చాలాసార్లు నిర్ధారణ అయిపోయింది. అంతేకాకుండా ఏ విషయంపైన కూడా స్థిరమైన అభిప్రాయం ఉండదు. 24 గంటలు 365 రోజులు జగన్ను తిట్టడమే టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి ప్రత్యేకమైన అజెండా అంటూ లేకపోయింది. ఇక బీజేపీ గురించి మాట్లాడుకోవడం కూడా దండగే. ఎందుకంటే వీళ్ళు ఏదైనా హామీలు ఇవ్వాలంటే నరేంద్ర మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా సొంతంగా హామీలు ఇచ్చేందుకు లేదు. ఇదే సమయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఏమైందనేదే అసలు ప్రశ్న. ఎంతసేపు జగన్ను తిట్టడానికి సమయం కేటాయిస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికలలో తమ హామీలు ఇవి అని జనాలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలివే, పథకాలివే అని ఇప్పటి వరకు జనాలకు చంద్రబాబు చెప్పలేదు. 2014లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలో తొక్కేసిన చంద్రబాబు అంటే జనాలకు నమ్మకం పోయింది. అవసరానికి హామీలు ఇచ్చేయడం, తర్వాత తెప్ప తగలేయడం చంద్రబాబుకు బాగా అలవాటుగా మారిపోయింది. ఈ విషయం చంద్రబాబుకు కూడా బాగా అర్థమైన కారణంగానే హామీలు ఇవ్వడానికి భయపడుతున్నట్లున్నారు. మరి జనాలకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా జనాలను మెప్పించడం ఎలాగా? ఇందుకనే 24 గంటలు జగన్ను తిడుతూ ఎల్లో మీడియాతో తిట్టిస్తున్నది. తప్పుడు కథనాలు రాయిస్తూ ఉంటే ఏదో నాటికి జనాలు వాటిని నమ్మి టీడీపీకి ఓట్లేయకపోతారా అనే ఆశతోనే చంద్రబాబు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన చంద్రబాబుకు ఓట్లేస్తారా, లేకపోతే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న